హలో ఫ్రెండ్స్ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఒక స్పెషల్ పికిల్తో మీ ముందుకు వస్తున్నానండి ఈ పికిల్ ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు చూడలేదు నేను చూడలేదు బహుశా ఎవరైనా చేసి ఉండొచ్చు ఇది మా అమ్మగారు నాకు చెప్పారు మా అమ్మమ్మగారు మా అమ్మగారు చిన్నప్పుడు చేసేవారంట దీనికి మామిడికాయతో పని లేదు దోసకాయతో పని లేదు ఈ దేంతో చేసామో ఆ ఇంగ్రి ఇంగ్రీడియంట్ అయితే మనకి ఇయర్ మొత్తం మీద ఎప్పుడు కంటే అప్పుడు దొరుకుతుంది చాలా చవక చాలా హెల్దీ చాలా మంచిది సో నేను ఇది ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఏమిటి సస్పెన్స్ అనుకుంటున్నారా చెప్పిస్తున్నారండి ఏమీ కాదు బొప్పాయి కాయ అండి బొప్పాయి కాయతో ఆవకాయ ఏమిటి అని అనుకోకండి ఫస్ట్ ట్రై చేయండి అసలు ఎంత బాగుందో చెప్పలేను నేను ఒక పెద్ద బొప్పాయి కాయ తీసుకున్నాను బొప్పాయి కాయ ఎలా ఉండాలంటే అప్పుడే తెంపినంత ఫ్రెష్గా ఉండాలంటే క్రంచీ క్రంచీగా ఉండాలి పండితే అస్సలు బాగుండదు ఒక పెద్ద కాయ ఉంది కనుక నేను ఫస్ట్ టైం చేయడం ఎలా ఉంటుందని నేను ఆఫ్ మాత్రమే కట్ చేసి చేసుకున్నాను మిగతాది కర్రీ కోసం ఉంచుకున్నాను ఆ పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటే చాలా వేగంగా ఊరిపోతుందనమాట ఈ ఆవుకేట చిన్నప్పుడు మా అమ్మగారు చిన్నప్పుడు మా అమ్మమ్మ అప్పట్లో పెద్ద పెద్ద కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు సంతానం ఎక్కువ రాకలు పోకలు ఉండేవి వంద కాయలు మామిడికాయ పెట్టినా కూడా సంవత్సరం మొత్తం ఆవకాయ వచ్చేది కాదుట సీజన్ కాని టైంలో పిల్లలు ఎప్పుడైనా మారం చేసినప్పుడు ఇది లేదు అది లేదు అనే మాట వాళ్ళ నోటంట రాదండి దేవిలాగా ఏది ఉంటే అది వాళ్ళు టేస్టీగా చేసి పెడతారు అని ఈ బొప్పాయి కాయలు మనం కొనుక్కుంటాం కానీ అప్పుడు కొనుక్కునేవారు కాదు వసారాల బోల్డ్ వాళ్ళకి ఉండేవి ఆవులు పాలు కొనుక్కునేవారు కాదు కాయగూరలు కూడా కొనుక్కునేవారు కాదు ఆ బొప్పాయికాయ తెంపి అప్పటికప్పుడు తొక్కు తీసి చక్క ముక్కలు కట్ చేసి ఆవకాయ పెట్టి టూ త్రీ అవర్స్లోనే ఆవకాయ ప్రిపేర్ చేసేవారట బొప్పాయికాయ మనకి పులుపు ఉండదు కనుక దీంట్లో నిమ్మకాయ పిండుతాం అనమాట ఈ నిమ్మకాయ కూడా లేని టైంలో అంటే పల్లెటూరు కదండి సిటీ అంటే సంత అని ఉంటుందన్నమాట నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కూడా మీకు బొబ్బిలి వేణుల దగ్గర ఆ సంత జరిగినప్పుడు అన్నీ కొనుక్కోవాలి లేదంటే వాళ్ళు విజయనగరం గజపతి రావాలి సో నిమ్మకాయలు అవైలబుల్గా లేని టైంలో పచ్చి చింతకాయలు తెచ్చి వాటిని ఉడికించి ఆ రసం చల్లార్చి దాంతో కూడా బొప్పాయికి ముక్కలు పెట్టి ఆవకే పెట్టేవారట అంటే చూడండి వాళ్ళ చేతులు ఎంత మహత్యం ఉందో ఏమిటి ఇచ్చినా దాంతో అంత అద్భుతంగా చేస్తారు అన్నమాట వీళ్ళు ఆ మాట వింటే నాకు చాలా సంతోషం అనిపించింది మా అమ్మగారు నాతో షేర్ చేసుకుంటే సో నేను ఎందుకు చేయకూడదని చేశానో చాలా బాగా అయ్యింది మీరు కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా అన్ని ముక్కలు తరిగి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆవపిండి పొడి కారము మెంతి పిండి పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ అండి ఎందుకంటే బొప్పాయి కాయకి పులుపు ఉండదు కనుక నిమ్మకాయలు పిండుకోవాలి మీరు ఎన్ని ముక్కలు కోసుకున్నారో దాన్ని బట్టి నిమ్మకాయలు పిండుకోండి దీంట్లో ఆయిల్ వేయకపోయినా కూడా బాగుంటుంది ఎందుకంటే పచ్చి బొప్పాయికాయలో వచ్చే వాటర్ ఈ ఉప్పు నిమ్మరసంతో చాలా టేస్టీగా ఉంటుందిట ఆయిల్ కావాలంటే కూడా వేసుకోవచ్చు మనం ఎలాగ ఇన్స్టెంట్గా చేసుకుంటాం ఎన్ని ఇది నిల్వ పచ్చడి అయితే కాదు టూ త్రీ డేస్కి అలా ఉంటుంది లేదంటే ఎలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కనుక వన్ వీక్ అలా ఉంటుంది సో ఎక్కడ తడి తగలకుండా ఉంటే మరొక రెండు రోజులు ఎక్స్ట్రా ఉంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ముక్క మెత్తబడకుండా క్రంచీగా ఉంటుంది నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టూ త్రీ అవర్స్ వదిలేస్తే చక్కగా ఊరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మిగతా ఐటమ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్